అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మరచిపోయారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్, ఎంపీ అరవింద్ మౌన దీక్షకు దిగారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షకు కూర్చున్న బండి సంజయ్ బేషరతుగా కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాజం అంతా స్పందిస్తున్నది, అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, అనేక సంఘాలు స్పందిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి గర్వంతో గర్వం తలకెక్కి మాట్లాడినటువంటి విషయాలంతా కూడా దేశమంతా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ మూర్ఖుని ఏ విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో నిన్న కూడా అయిపోయాం మేము, కానీ అయినప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడము, ఇంత అహంకారం వణికిరాని విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీకెందుకు ఇంత అహంకారమో ఇప్పటికి బయటకు వస్తుంది. బరిదగించి బల్పెక్కి ఇట్లా మాట్లాడతావా? నువ్వు రాజ్యాంగాన్ని తిరిగి రాలి, దాన్ని సమర్థించుకునే మూర్ఖులు ఇక్కడ ఉన్నారు. మళ్ళా చేసిందే తప్పుడు వ్యాఖ్యలు, అహంకారంతో మూర్కున్న వ్యాఖ్యలు. దాన్ని ఖండించాల్సింది పోయి, స్పందించాల్సింది పోయి, మళ్ళా తిరిగి దాన్నే ఇంకా సమర్థించుకుంటున్నానంటే దేని దృష్టికి ఇంత అహంకారానికి అర్థం కాలేదు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత గర్వమో ఇంత ఇప్పటికి అర్థమవుతలేదు. 3 TRS పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి బల్పెక్కి బరిదగించి మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది కూడా ఇంకంతకంటే ఎక్కువ బల్పెక్కి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా మీరు? ఇవాళ దేశ ప్రధానైన మోడీ గారు పార్లమెంటులోకి అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నా, బాధ్యతలు స్వీకరిస్తున్నా ప్రధానిగా. ఇది నాకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అంబేద్కర్ గారు లేందే నేను లేను. ఒక సామాన్య వ్యక్తిని ఇలా ప్రధానిగా అవుతున్నంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతా, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తా, పేదల కోసం దేశాన్ని పాలిస్తా. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలంటే బాబా సాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని లోబడి నేను వాళ్ళ దేశాన్ని పాలిస్తా, అప్పుడే నా ఆశ నెరవేర్చుకుంటా అని చెప్పి ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంబేద్కర్ గారికి భారత రాజ్యం గౌరవ సగౌరవంగా గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటున్నారు? కల్వకుంట రాజ్యాంగం కావాలనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు, మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోవద్దు, అసలు సచివాలయమే ఉండద్దు. గడిలు కట్టుకోవాలి, ఫామ్ హౌజ్ నిర్మించుకోవాలి. నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాను, ముఖ్యమంత్రి నేను రారాజును అనుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకంటే మించినోడు ఎవడు అనుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రచిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర మహిళా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఎకనామికల్ క్రైసిస్ చూస్తున్నప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ విజనరీ బడ్జెట్ని ప్రవేశపెడితే తట్టుకోలేక ప్రజలలో మంచి స్పందన వస్తుందని, ఇంటలెక్చువల్స్లో మంచి స్పందన వస్తుందని కేసీఆర్కి పూనకం వచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు. కేసీఆర్, నువ్వు చేసిన వాగ్దానాలు నీ 2014 మేనిఫెస్టోవి, 2018 మేనిఫెస్టోలో ఏవైతే మేజర్ వాగ్దానాలు ఉన్నాయో, అనేక వాగ్దానాలు ఉన్నాయి, 99%, 100 కి 100% ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక నువ్వు కేంద్రము ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దానికంటే హాస్యాస్పదం 21st సెంచరీలో ఏది లేదు. ఒక ఊరకుక్క మాదిరి ఇష్టానుసారం వాగుతాడు, ఒర్రుతాడు అని, మొరుగుతాడని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మన పరువు ఎట్లా ముఖ్యమంత్రి పరువు తెలంగాణలో తీసుకున్నాడు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పరువు దేశవ్యాప్తంగా తీసుకుంటాడట, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారట. ఇదేమి సినిమా షూటింగ్ కాదు. ఈ బుద్ధి లేనోడు, నీకు బుద్ధి లేదని అందరికీ తెలుసు, నీ బుద్ధి భ్రష్ట్ పట్టింది. తెలంగాణ గవర్నమెంటు కరప్షన్లో భ్రష్టు పట్టడమే కాదు, ఈయన బుద్ధి కూడా భ్రష్టు పట్టింది.